వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ హరిః ఓం. వేదాన్నంతటినీ కూడా ఆయా యుగముల యందు ఉండేటటువంటి మనుష్యుల యొక్క ఆయు ప్రమాణాన్ని సమర్థతని దృష్టిలో పెట్టుకుని అందించడానికి వ్యాస భగవానుడు వస్తూ ఉంటాడు. మీరు ఒక విషయం బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, వ్యాసుడు వ్యక్తి కాదు. ఒకప్పుడు బృహస్పతి వ్యాసుడు, ఒకప్పుడు శుక్రాచార్యుల వారు వ్యాసుడు, ఒకప్పుడు వశిష్ఠుడు వ్యాసుడు, ఒకప్పుడు త్రివర్షుడు వ్యాసుడు, ఇప్పుడు కృష్ణద్వైపాయనుడు వ్యాసుడు. ఆయన చిరంజీవి, ఆయన తరువాతి కాలంలో సప్తర్షులలో ఒకటవుతారు అని ప్రమాణం. అటువంటి వ్యాసుడు ఒక గొప్ప ఉపకారాన్ని చేస్తూ ఉంటాడు లోకానికి. ఆ వ్యాసుడు లేడనుకోండి, అసలు మన జీవితాలకి అన్నీ కూడా అంధకార బంధురమే. ఎవరు వ్యాసుడు అంటే భగవానుడే వ్యాసుడు. అందుకే వ్యాసో నారాయణో హరి అని, వ్యాసో నారాయణ స్వయం. నారాయణుడే వేదవ్యాసుడిగా ఆయన అవతార స్వీకారం చేస్తాడు. అసలు ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రత్యేకంగా మనుష్య ప్రాణి ధర్మాన్ని పట్టుకోవడానికి ఏది చదవాలో, ఏది అనుష్ఠించాలో లోకానికి తెలియచేయడం కోసమని పరమేశ్వరుడు జ్ఞానమూర్తిగా కేవలం జ్ఞానప్రబోధం చెయ్యడానికి, వేదము యొక్క ప్రమాణాన్ని లోకానికి చాటి చెప్పడానికి, వేదము ఎంత గొప్పదో లోకానికి చెప్పి వేదాన్ని ఎందుకు అనుష్ఠించాలో నేర్పి వేద మార్గమునందు భగవంతుడిని చేరుకునేటటువంటి ఆ వ్యవస్థని లోకానికంతటికీ చాటి చెప్పడానికి గురుస్వరూపంగా వస్తాడు. ఆ గురుస్వరూపంగా వచ్చినప్పుడు ఆయన ఎప్పుడూ కూడా సంహార ప్రక్రియ చేయడు. కేవలం అవతల వారిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి మనం బ్రతకడానికి కారణమైనటువంటి ప్రధానమైనది ఇస్తాడు. ఆ కళావతారములో వచ్చినటువంటి వాళ్ళే మొట్టమొదటి వారు ఎవరు అంటే వేదవ్యాసుడు. వేదవ్యాసుడు కన్నా గొప్పవాళ్ళు ఉండరు. ఎందుకు వ్యాసుడికి నమస్కారం చెయ్యాలి అంటే గాలికి ఎందుకు నమస్కారం చేయాలి, గాలికి ఎందుకు కృతజ్ఞత? అది లేకపోతే ఒక క్షణం నువ్వు ఉండవు. వ్యాసుడు లేకపోతే మన బతుక్కు అర్థం లేదు. కాబట్టి అటువంటి వ్యాస భగవానుడి పేరు మీద ఆషాఢ శుక్ల పౌర్ణమి నాడు చేసేటటువంటి పూజకే వ్యాస పౌర్ణమి అని పేరు. అసలు మనుష్య జాతి తరించడానికి ఇన్ని ఇచ్చిన మహానుభావుడికి ఏదో ఒక తిథి నాడు మనుష్యుడన్న ప్రతివాడు కృతజ్ఞత చెప్పాలి. ఆయనకి కృతజ్ఞత చెప్పడం కోసం ఆషాఢమాసంలో వచ్చేటటువంటి పౌర్ణమిని నిర్ణయించారు. జన్మదినం వ్యాసుడు అవతార స్వీకారం చేసినటువంటి రోజు కలియుగానికి సంబంధించినంత వరకు ఏమీ ఉండకుండా ఉండేటటువంటి ఆషాఢమాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తిథి నాడు మనం వెళ్ళి వ్యాసుడికి నమస్కారం చేస్తాం. లోకం అంతా కలిసి, మనుష్య జాతి అంతా కలిసి తప్పకుండా ఆ రోజున ఒక శ్లోకం చెప్తారు. నమోస్తు తే వ్యాస విశాల బుద్ధే విశాల పుల్లాయత పత్రనేత్ర ఏనత్వయా భారత తైల పూర్ణ ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీప అని నమస్కారం చేస్తారు. వ్యాసుడు మొదటి గురువు అని నమస్కారం చేస్తే వ్యాసుణ్ణి చూసి మన కన్నుల ముందు తిరుగుతున్నటువంటి కరచరణాదులతో ఉన్నటువంటి గురువుగారు ఎవరున్నారో ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా మీలో వ్యాసుణ్ణి చూస్తున్నాను అని నమస్కారం చేస్తారు. అందుకని గురు పౌర్ణమి అన్నారు తప్ప యథార్థమునకు అది వ్యాసునికే పూజ. అందుకే అది వ్యాస పౌర్ణమి. ఆయన అవతార స్వీకారం చేసి ఆయన చేసినటువంటి అద్భుతమైన ఉపకారం ఏది అంటే వేదాన్ని విభాగం చేశాడు. ధర్మార్థ కామమోక్షములను ఎలా సమన్వయం చేసుకోవాలి అన్న విషయానికి ప్రమాణముగా, ఐదవ వేదముగా లోకానికి ఆ పాండవుల యొక్క చరిత్ర, చంద్రవంశం యొక్క చరిత్రని అందించినటువంటి మహానుభావుడు వ్యాసుడు. ఎవరైనా వ్యాసకింకరులు అంటే వ్యాసుడి యొక్క కింద వాళ్లే తప్ప వ్యాసుడిని దాటరు. అటువంటి వ్యాసుడికి నమస్కారం చెయ్యొద్దు. అందుకొచ్చింది తిథి ఆషాఢమాసంలో వచ్చినటువంటి పౌర్ణమి. వ్యాస భగవానుడికి నమస్కారం చేసి ఆయనకి కృతజ్ఞతావిష్కారము చేయుట కొరకు వచ్చినది. నారద మహర్షి చెప్పినటువంటి మాట విన్నటువంటి
వ్యాస భగవానుడు లోకం కోసమని అప్పుడు భాగవత గ్రంథాన్నంతటినీ కూడా రచన చేసి మనకందరికీ కూడా అందించారు. ఆ భాగవతం లోకంలోకి రావడం వల్ల వచ్చినటువంటి ప్రయోజనం, ఆ భాగవతం సప్తాహం 7 రోజులు వింటారు, 7 రోజులు చదువుతారు. ఏమిటి దాని అర్థం? ఇన్నేళ్ళు బతికున్నా ఆది సోమ మంగ బుధ గురు శుక్ర శని 7 రోజులే. అంటే బతికున్నంతకాలం చదవవలసింది, బతికున్నంతకాలం వినవలసినది, నిత్యపారాయణ యోగ్యత కలిగినది భాగవతం. అటువంటి భాగవత గ్రంథాన్ని లోకానికి ఇచ్చినవాడు వ్యాసభగవానుడు. ఆయన చేసినటువంటి ఉపకారాలను ఆలోచించినప్పుడు సంవత్సరం మొత్తం మీద ఒక తిథిని ఆయనకి ఇచ్చేశారు. ఇచ్చి ఆయనకి నమస్కారం చేయి, లేకపోతే కృతజ్ఞులమైపోతాం. ఒకడి వలన ఉపకారమును పొంది ఉపకారము పొందినటువంటి వాడికి తిరిగి ప్రత్యుపకారము చేయవలసిన అవసరం ఏర్పడినప్పుడు, నమస్కరించవలసిన అవసరం ఏర్పడినప్పుడు ఆ నమస్కారము చెయ్యకుండా తప్పుకున్న కృతజ్ఞుడికి మాత్రం లోకంలో ప్రాయశ్చిత్తము లేదు. కృతజ్ఞో నాస్తి నిష్కృతి. అందుకని వ్యాస పౌర్ణిమ నాడు వ్యాస భగవానుడికి నమస్కరించి ఆయన అనుగ్రహమునకు పాత్రుడవుగా.